లక్ష్మీస్ హ్యాపీ హోమ్. ఇవాళ మా పిల్లలు చికెన్ మంజూరియా కావాలి మమ్మీ అని అడిగారు. అది కూడా ఒకప్పుడు డాడీ చేశాడు కదా మమ్మీ, అప్పుడెప్పుడో ఆ టేస్ట్ కావాలి మమ్మీ అని మా అబ్బాయి అడిగాడు. నాకు పర్వాలేదు లేకుండా ఈరోజు మా వారితో చికెన్ మంజూరియా చేయించాలి అని ఐడియా ఇచ్చాడు. ఎలాగైనా సరే ఈ రెసిపీని మా వారితోనే చేయించాలని ఫిక్స్ అయిపోయాను. హాయ్ గైస్, ఈ ఆటలు బాగా నేర్చుకున్నారండి. పొరపాటున చిన్న ఛాన్స్ ఇచ్చాము అంటే నెత్తి నెప్పించుండేది అసలు. అందుకే 90% మగాళ్ళు పొరపాటున కూడా నా వంట వచ్చు అని చెప్పరు. అన్ని రకాల వంట వచ్చినా కూడా పొరపాటున కూడా చెప్పరు. పొరపాటున మా బాబు అడిగారు కదా అని లాస్ట్ టైం ఒకసారి చేశాను, సో బుక్ అయిపోయాను. ఈరోజు మనం చికెన్ మంచూరియా చేస్తుందామండి. చికెన్ మంచూరియాకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చికెన్, కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, ఆనియన్స్, క్యాప్సికం, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, చిల్లీ సాస్, సోయా సాస్, టమాటో సాస్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చికెన్ నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. చికెన్ బాగా వాష్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ బాగా మిక్స్ చేసాం కదండి, ఇప్పుడు దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది, ఇప్పుడు చికెన్ డీప్ ఫ్రై చేసుకుందాం. చికెన్ డీప్ ఫ్రై చేసుకున్నాం కదండి, ఇప్పుడు మంచూరియా స్టార్ట్ చేద్దాం. అల్లం వెల్లుల్లి వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యాప్సికం వేసి వేయించుకోవాలి. తరువాత అందులోనే ఉల్లికాడలు వేసి వేయించుకోవాలి. ఇది కొద్దిగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత చిల్లీ సాస్, సోయా సాస్, టమాటో సాస్ మూడు వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులో వాటర్ యాడ్ చేసుకొని 2 మినిట్స్ మగ్గనివ్వాలి. టూ మినిట్స్ అయింది కదండి, బాగా మగ్గి ఉంటుంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చికెన్ పీస్ కొంచెం పెద్దగా అనిపించేయండి, చిన్నపిల్లలు కదా అన్న ముక్కలు తినాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని నేను పీసెస్ కట్ చేసుకున్నాను, మీరు కావాలంటే అలాగే వేసుకోవచ్చు. ఇప్పుడు చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని సరిపోద్ది. చికెన్ మంచిగా రెడీ అయిపోయిందండి, దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చికెన్ మంచూరియా అయితే రెడీ అయిపోయిందండి. మా వారు రాదు రాదు అంటూనే చూసారా ఎంత మంచిగా చేశారో, అస్సలు ఎంత బద్ధకం అంటే అంత బద్ధకం. చూసారా కలర్ఫుల్గానూ ఉంది, మంచి స్మెల్ వస్తుంది, నోట్లో నీళ్ళు వస్తున్నాయండి. మా పిల్లలు కూడా వెయిటింగ్, టేస్ట్ చూసి చెప్తాం.
డాడీ చేశాడు సుకు చాలా బాగుందా చాలా బాగుంది మరి డాడీకి థాంక్స్ చెప్పు థాంక్ యూ డాడీ వావ్ థాంక్స్ డాడీ కిరణ్ నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది నిజంగా బయట నుంచి తీసుకొచ్చారేమో అనుకుంటున్నాను నేను చాలా చాలా టేస్టీగా ఉంది థాంక్స్ కిరణ్ చికెన్ మంజూరి అయితే చాలా టేస్టీగా ఉందండి నిజంగా బయట నుంచి తెచ్చారా అనే విధంగా ఉంది చాలా బాగుంది డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి